సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లో ఎండగడతామని అన్నారు కేటీఆర్. రుణమాఫీపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తామని చెప్పారు. ఈ మేరకు గ్రామాల్లో పర్యటించాలని తమ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో, మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతే ఉందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని దొల్లతనాన్ని ఎండగట్టడం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. అవసరమైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతులతో చర్చిద్దామని చెప్పారు. ఏ ఒక్క గ్రామంలో అయినా 100% రుణాలు మాఫీ అయ్యాయని రైతులు చెప్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రుణమాఫీ అబద్దమని తేలితే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్ఫిడెన్స్కి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా, రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా?